కనపర్తి జిల్లా మదనపురం మండల సమీపంలోని ఊకచెట్టు వాగు పొంగిపొర్లి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మదనపురం మరియు ఆత్మకూరు మధ్యలో రాకపోకలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్ దీనిని పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అసమర్థత కారణంగానే బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించడం లేదని, ఇసుక మీద ధ్యాస ప్రజల సమస్యలపై లేదని, దేవరకద్ర ఎమ్మెల్యే తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్ వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మదనాపూర్ మండలంలో ఇక్కడ ఆత్మకూరుకు వెళ్లే రహదారిలో దాదాపు ఇక్కడ వరద నుంచి ఇక్కడ రాకపోకలు కూడా నిలిచిపోయి ఈరోజు ప్రజా రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డ సంగతి మనం అందరం చూస్తా ఉన్నాం. మరి ఈ యొక్క ప్రజా రవాణాకు రహదారి ఇబ్బందులు తొలగించడానికి బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పి 2017 జనవరి 25వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం 9,25,00,000 మంజూరు చేసి అప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు జూపల్లి కృష్ణారావు మంత్రి గారు ఉన్నారు. మరి మేము ఒకటే అడుగుతా ఉన్నాం మా ఎమ్మెల్యే గారికి సూటిగా, 4.5 సంవత్సరాలు అవుతా ఉంది శంకుస్థాపన చేసి, ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఎందుకు చేపట్టలేకపోతా ఉన్నారు? దీంట్లో మీ అసమర్థత కారణంగా ఈరోజు బ్రిడ్జ్ నిర్మాణం చేయలేకపోతా ఉన్నాం. మీరు కేవలం ఓట్లు సీట్లు తప్ప ప్రజా అవసరాలు గాని, ప్రజా రవాణా గాని, ప్రజల సమస్యలు గాని పట్టకుండా మీ టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. దీన్ని పూర్తిగా ఈరోజు నియోజకవర్గ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి దీంట్లో బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఇసుకను మొత్తం తీశారు. ఇసుకని ఇప్పుడు అప్పుడు కాంట్రాక్టర్ కూడా ప్రజెంట్ కూడా జిల్లాకు చెందిన ఒక ఎంపీపీ ఆ కాంట్రాక్టర్ను దక్కించుకోవడం జరిగింది. మళ్ళా సదరు ఎంపీపీ గారు ఈ ఇసుకనంతా డంపు చేసి ఇసుకను అమ్ముకుంటారు 1,00,000,000 కోట్ల రూపాయలకు. కానీ ఈ బ్రిడ్జ్ నిర్మాణం మాత్రం చేయరు. అంటే ఆ బ్రిడ్జ్ నిర్మాణం పేరిట కనీసం ఒక 10 సంవత్సరాలు ఇసుక తీసుకొని అమ్ముకోవాలనేది వాళ్ళ ఆలోచన. కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటారు, ఇల్లు కట్టరు, ఇసుక తీసుకుపోతారు. ఈ నిర్మాణం అంటారు, ఇసుక తీసుకుపోతారు. అంటే కేవలం ప్రజలను మభ్యపెట్టి నిర్మాణాల పేరుతో ఇసుక దోపిడీ చేయనికైనా ఈరోజు దేవరకద్ర ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు. కానీ ప్రజా సమస్యలం కాదని చెప్పి మేము గట్టిగా చెప్తా ఉన్నాం. కాబట్టి దీనిపైన ఇప్పటికి మొన్నటికి మొన్న 4 రోజుల కింద కూడా 2 వృద్ధులు చనిపోయారు ఆ రోడ్డు దాటనికి పోయి. మళ్ళీ ఇవన్నీ ఎమ్మెల్యే గారు కనపడదలేవా? నిండు గర్భిణులు కూడా ఇబ్బంది అవుతా ఉన్నారు. ఈ రోజు ప్రజలు కూడా రాకపోకలకు ఇబ్బంది అయి వేరే దారి కూడా లేక చాలా అవస్థలు పడుతుంటే కూడా మా ఎమ్మెల్యే గారికి పట్టవు. అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు సమస్యల మీద, అసెంబ్లీలో మాట్లాడు, అసెంబ్లీ ఏది మాట్లాడతాడు? ఆయన ఫామ్ హౌస్ కు భూమి ఉంటే ఆ రోడ్డు లేకపోతే మాట్లాడతాడు. కానీ ఫామ్ హౌస్ లో విన్న ధ్యాస ప్రజా సమస్యలు విన్న లేకుండా ఈరోజు మా ఎమ్మెల్యే గారు వ్యవహరించడం దేవరకద్ర నియోజకవర్గం చేసుకున్న దౌర్భాగ్యం కూడా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి మీరు ఏదో బంగ్లాలో కూర్చొని సమస్యలు చూడడం కదయ్యా, రండి రోడ్డు మీదకి వచ్చి మీరు సమస్యలు చూడండి. ఒకవేళ మీకు వీలు కాకుంటే మీ షాడో ఎమ్మెల్యే గారిని పంపించి ఈ యొక్క పరిశీలన చేయించి త్వరితగతిన నిర్మాణం బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 2-3 రోజుల్లో ఆ సోమవారం రోజు కూడా ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణంపై రాష్ట్ర ఉన్నతాధికారులను కూడా బీసీ సంఘం ఆధ్వర్యంలో కలుస్తాం. ఖచ్చితంగా సమస్యను వివరించి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యే వరకు విశ్రమించకుండా కూడా పోరాటం చేస్తామని చెప్పి మరొక్కసారి చెప్తా ఉన్నాం.